Guys, welcome back to my channel. Nenu Shashank Kumar and Kamir Chusnaru, Rider Radio Station. Yeah guys, ee video nenu Telugu lo teestunanu. So idi na kosam oka special vlog e because ee channel lo nenu idi na first Telugu vlog. So meeku ela nachindi comment section lo cheppandi ki nenu Telugu lo continue cheyala lekapothe meeku Hindi e nachutunda. So ippudu manamu ఒక చిన్న షార్ట్ రైడ్కి వెళ్ళబోతున్నాము. సో ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద రైడ్. సో అది ఎక్కడికి అనేది మీరు తమిళం చూసి తెలిసిపోయి ఉంటుంది. సో ఇప్పటికే నేను చాలా లేట్ అయిపోయాను. నేను 5:30కి బయలుదేరదాం అనుకున్నాను. ఇప్పుడు కరెంట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఇప్పుడు 5:30 ఇప్పుడు నేను లేచాను. సో రెడీ అయ్యేటప్పటికి ఒక 30 మినిట్స్ అయినా వేసుకోండి, 30-40 మినిట్స్ అన్నా అంటే కనుక 6:30 వరకు అయినా నేను స్టార్ట్ అవ్వాలి. అందుకోసమే ఇక్కడే వీడియో ఎండ్ చేసి డైరెక్ట్ గా బైక్ మీద కలుస్తాను అంతే. జై శ్రీరామ్. హలో Finally guys, we have started our ride. So 6 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కరెంట్ టైం చెప్తాను స్టాప్ అవుతారు, 7:30 అవుతుంది. అనుకున్న వాటికన్నా చాలా చాలా లేట్ అయిపోయాను నేను. అయితే చూద్దాం ఎక్కడ ఎక్కడ స్టాప్ తీసుకోకుండా దీన్ని కవర్ చేయాలనుకుంటున్నాను. ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం. ఇక ఫస్ట్ నేను చేసే పని ఇప్పుడు ఫస్ట్ ఒక ఫ్యూల్ స్టాప్ తీసుకుందాము. ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత ఇక దాని తర్వాత ముంగట డ్రైవ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇక ఫ్యూల్ స్టాప్, ఇప్పుడైతే ఫ్యూల్ ఉంది అయినా కానీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసేసి జీరో చేసేసుకుందాము. అది మర్చిపోయాను నేను, ఆగండి ఇక్కడ ముంగట ఆపుకొని ఫస్ట్ మీటర్ ట్రిప్ మీటర్ జీరో చేసుకుంటే అర్థమవుతుంది ఎంత ట్రిప్ వచ్చింది మొత్తం. ఓకే నేను మొత్తం లగేజ్ అంతా ఒక్క బ్యాక్ ప్యాక్. అరే బాబు చూసుకోరా బాబు, ఇక్కడ యాక్చువల్గా 6:30 అనుకున్నాను, కానీ 6 o'clock అయినా 6:30కైనా బయలుదేరదాం అనుకున్నాను. 6 o'clock అవ్వట్లేదు కానీ అలా 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 లేట్ అయిపోయి 7:30 అవుతుంది. బట్ ఎనీవే వెదర్ చాలా బాగుంది, మా ఇంటి దగ్గర ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కాబట్టి అంత పెద్ద రిస్క్ ఏం లేదు. లైక్ సిటీ ట్రాఫిక్ అంటే అది క్రాస్ అవ్వడానికి మార్నింగ్ మార్నింగ్ బయలుదేరాల్సి వస్తుంది, బట్ ఇక్కడ అంత పెద్ద ట్రాఫిక్ ఉండదు. ఇంకా ఓఆర్ఆర్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర కాబట్టి అంత పెద్ద విషయం ఏం కాదు. బట్ స్టిల్ లేట్ అయితే అయ్యింది. ఇక చూడాలి మనం శ్రీశైలం ఎప్పటి వరకు రీచ్ అవుతాం అనేది. సో ఇక నేను హైవే మీదనే ఎక్కడైనా ఫ్యూల్ స్టాప్ తీసుకుంటాను. అప్పటి వరకు అయితే ఎక్కడ తీసుకోవద్దు అనుకుంటున్నాను, బికాజ్ ఫ్యూల్ ఉంది బైక్లో మరీ తక్కువ అనేసి ఏం లేదు. ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకుంటున్నాను, ఎక్కడ చేయించుకున్నా అదే చూడాలంటే.
నేను మొత్తం లగేజ్ ఒక బ్యాక్ ప్యాక్లో ప్యాక్ చేసేసాను, ఇంకా దాన్ని బంజీ కార్డ్స్ వెనకాల టై చేసేసాను. సాడల్ బ్యాగ్స్ అయితే ఇప్పుడు నా దగ్గర కరెంటు లేవు కాబట్టి ఎక్కువ లగేజ్ కూడా ఏం లేదు. శ్రీశైలం అన్నప్పుడు ఏదో అంత బట్టలు తప్ప ఇంకేం లేవు. నా రైడింగ్ గేర్స్ అన్నట్టు అంతగానో ఏం లేదు, ఒక జాకెట్, ఒక గ్లౌజ్, హెల్మెట్, ఇంకా గోప్రో అంటే గోప్రోనే ఉంది నా దగ్గర, ఒక ఎక్స్ట్రా బ్యాటరీ, దాని మౌంట్స్. దానికి సపరేట్గా ఏదైనా బ్యాగ్ క్యారీ చేయాలన్నట్టు ఏం లేదు. కానీ ఏదైనా లాంగ్ రైడ్ ప్లాన్ చేస్తున్నాను నేను ఫ్యూచర్లో, ఇదే ఇయర్లో చేద్దామనేసి. సో ఇదే ఇయర్ అంటే ఇంకా 2 మంత్సే ఉన్నది, అయితే అర్థం చేసుకోవచ్చు. చాలా తొందరగానే ప్లాన్ చేయబోతున్నాను. సో దానికోసమే నేను ప్రిపేర్ అయ్యి నేను ఇవన్నీ తెచ్చుకోవాలి. ఇప్పుడు సాడల్ తీసుకోవాలి, దాని తర్వాత జాకెట్ తీసుకోవాలి, ఇంకా కొన్ని మోడ్స్ ఉన్నాయి బైక్లో కూడా చేసేటివి, లైక్ లైట్ ఇన్స్టాల్ చేయించాలి ఎక్స్ట్రాగా, బికాజ్ దీని నైట్ పర్ఫార్మెన్స్, దీని లైట్ అయితే అది గల్లీలో నడపడానికి పనికి వస్తుంది. హైవే మీదకి అసలు మీకు విజిబిలిటీ అనేది ఉండదు. అలానే నేను నైట్ రైడ్స్ చాలా వాటికి అవాయిడ్ చేస్తాను. రైడ్ అనేది సాఫీగా జరిగిపోవాలి, కానీ ఇలా రిస్క్తో కూడిన ఉండకూడదు. అందుకోసమే సో మీకు ఎలా అనిపిస్తుంది గైస్? తెలుగులో బ్లాగ్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను. సో ఇప్పుడు కంటిన్యూ చేయాలా లేదా అని మీరే చెప్పాలి. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో ఇదైనా మెన్షన్ చేయండి కి తెలుగులో మీకు బ్లాగ్ ఎలా అనిపిస్తుంది, తెలుగులో నేను కంటిన్యూ చేయాలా, ఏమంటారు? సో యాజ్ రిక్వెస్టెడ్ నేను చేస్తున్నాను తెలుగులో బ్లాగ్. సో ఇప్పుడు తెలుగులో ఉంది కాబట్టి మ్యాక్సిమం షేర్ చేయండి మీరు. ఇప్పుడు నైట్ 5 అంటే కొంచెం చీకటిగా ఉన్నప్పుడు 5 o'clock బయలుదేరి సన్ రైజ్ చూద్దాము అనుకునే టైంలో ఇలా అయిపోయింది. అదే రైట్స్ ఎప్పుడు ప్లాన్ ప్రకారంగా ఎప్పుడు వెళ్ళవు, దాన్నే రైట్స్ అంటారు మరి. దీనిలో ట్విస్ట్ ఏంటంటే, ఇది ముందు మేము ప్లాన్ చేసినప్పుడు 4 మెంబర్స్ వెళ్దాం అనుకున్నాం. 4 మెంబర్ కాస్త 3 మెంబర్స్ అయ్యాం, 3 మెంబర్స్ కాస్త 2 మెంబర్స్ అయ్యాం. ఇప్పుడు నేను సోలోగా వెళ్తున్నానండి శ్రీశైలం వరకు. ఏం పర్వాలేదు అయినా కానీ వెళ్ళిపోదాం, దాంట్లో ఏముంది. ఇక్కడ ఈ రోడ్ చూడండి గైస్, 2 కొండల మధ్యలోకి వెళ్ళినట్టు సర్వీస్ రోడ్ కూడా, ఇటో కొండ అటో కొండ మధ్యలో మనం. ఈ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం నేను ఇలా బయటకు వచ్చాను, బాగుంది. అదిరిపోయింది అయితే ఈ రోడ్డు మాత్రం అదిరిపోయింది. సో ఇది మన బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు 2 వడ 2 బోండా తినేసి ఇక బయలుదేరిపోవడమే.
क्या प्लेस है। तो ऐसा कुछ मैंने माउंट किया है, तो इला नेनु बैग ने पैक चेसानु, सो रेंडु बंजी कॉर्ड्स तो चेसेसानु अंते। अदि ओक बैग पैक है, दानिकि रेन कवर वेसि पेट्टेसानु अंते। చాలా స్మెల్ ఉంది కానీ చూడడానికి బాగుంది అంతే, అందుకోసమే ఆగాను ఇక్కడ. స్మెల్ మాత్రం విపరీతంగా ఉంది, బయలుదేరిపోదాం. ఇక్కడికి వెళ్ళి వ్యూ చూడండి, అసలు అదిరిపోయింది. ఇంత మన బైక్ పెట్టేశాను ఇక్కడికి వెళ్ళి. అదిగో అక్కడ చుక్కలాగా కనబడుతుంది, ఇక్కడికి వెళ్ళి వ్యూ చూడాల్సిందే కాబట్టి తీసుకొస్తున్నాను. బాబాయ్ ఇంకా ముచ్చేస్తుందా బాబు, ఇక ఫైనల్లీ వీఆర్ హియర్. ఓ మై గుడ్నెస్, సీ దిస్. ముంగట దంచి కొడుతుంది వాన, నాకైతే అదాని అనిపిస్తుంది. సో ముంగట చూస్తుంటే భయం అవుతుంది. ఒకసారి చూడండి అసలు మీరు, కొండలో కనబడట్లేదు అసలు. కొండలు అసలు ఇక్కడ ఇక్కడే ఉన్నాయి, అసలు కనబడటం లేదు. Careful. Let's go. Yeah,
అది శ్రీశైలం గుట్టలంటే అబ్బా. ఇంతసేపు ఎంత కంటాలు పడ్డామో దానికి ఫుల్ ఫుల్ అనిపిస్తుంది ఇట్లాంటి సీన్ చూస్తుంటే. మధ్యలో ఏమన్నా వాన పడిందా మొత్తం తడిచిపోయాను. నేను ఇప్పుడు జాకెట్ ఇచ్చేసాను, జాకెట్ వెనకాల ఎండుతుంది. రీచ్ అయిపోయాను. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను ఇక్కడ శ్రీశైలంలో. చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఇదన్నమాట బటర్ పన్నీర్ మసాలా రోటీ. ఇది రెస్టారెంట్ పేరు ఆదిత్యాస్ గార్డెన్ అంట. తో ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ ఏమి అవ్వలేదు, రీజనబుల్గా ఉంది. మీరు మురుగిట ఇట శ్రీశైలం వస్తే ట్రై చేయొచ్చు. శ్రీశైలం ఎంటర్ అయిపోయాం. మొత్తానికి శ్రీశైలంకి దగ్గరగా ఉన్నాం. సో ఎంట్రన్స్లో ఇలాంటి కొన్ని స్టాచ్యూలు ఉంటాయి. సో ఫైనల్ రీచ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మాట్లాడతాను. ఇంకా డన్. సో ఇక రూమ్లో కూర్చొని ఏం చేయాలనేసి ఇలా రోడ్ల మీద పడ్డాం. అక్కడనే ఉన్నా చూలు బాగా మొత్తం నడిచిపోయినాయి. ఎండబెట్టడానికి ట్రై చేసిన, ఇంతసేపు అట్లానే ఉంచేసిన ఫ్యాన్ గాలికి కానీ ఆరలేదు. అట్లానే తడి వేసుకొని తిరుగుతున్నాయి. ఇక ఇక్కడ ఒక మ్యూజియం ఉండేది ఇంతకుముందు, అదే చూపిద్దామనేసి బయటకు వెళ్ళిన, కానీ అది కూడా బంద్ చేశారు. ఈ కోవిడ్ అన్నీ బంద్ చేపిస్తుంది. ఇక నడు ఇక చూద్దాం ఇంకేమైనా తిన్నే దొరికితే తినేసి పోయి వండుకోవడమే. ఇక ఇది తీసేస్తారా పోయి లైట్ నేనే కొట్టుకుంటున్నాను ఆ మొఖానికి. లైట్ రాకపోతే ఎట్లా, మంచి లైటింగ్ ఉండాలి కదా. ఇక తిందాం ఏడైనా. Tastes like semia. ఇక్కడ నేనుండేది, నేనుండే రూమ్. ఇంకా దాని దగ్గరనే ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్. ఇంకా గుడి లైక్ ఎంట్రన్స్ కూడా జస్ట్ దాని పక్కకే ఉంది. అయితే పొద్దున్న కూడా మనం తొందరనే లేచి వెళ్ళిపోవచ్చు దర్శనానికి. సో ఇదన్నమాట, ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇది ఇక్కడే మనం ఉంటున్నాం, పైకి వెళ్దామండి. వీళ్ళు వస్తుందా అనుకున్నా. ఇక ఇట్లా ఉంది రూమ్.
సో గైస్ ఈ రోజుకి అంతే. ఇప్పుడు టైం అయిపోతుంది 9 అయితే నేను కెమెరా గేజ్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి, నైట్ పడుకుందాం. రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలి, లేకపోతే దర్శనానికి లేట్ అయిపోతుంది. అయితే ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే పడుకోవాలి. అయితే ఇప్పుడు పడుకుందాం, రేపు డే 2లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు గుడ్ నైట్ గైస్. Oh, 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 oh